वेलकम टू मैरा मीडिया निन्ना मोदलैनटुवंटि आंध्रप्रदेश शीतकाल असेंबली समावेशाल्लो मोदटि रोज चूसुकुंटे वाडिवेडिगा जरिगिंदने चेप्पुकोवच्चु प्रतिपक्षानिकि संबंधिंचि चंद्रबाबु नायडु गारु कावच्चु अधिकार पक्षानिकि संबंधिंचि सीएम जगन गारु कावच्चु ఒకరిపై ఒకరు మాటల యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా ఉండి స్పీకర్ పోడియం ముందు బైఠాయించడం కూడా జరిగింది. సో ఈ విషయాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి అమర్నాథ్ గారు. ఎట్లా చూడొచ్చుంటారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన తీరుని ఏ విధంగా చూడాలంటారు? మనకు నిన్న ఈ రోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే ఏకపక్షంగా నియంత్రిత ధోరణిలో అప్రజాస్వామికంగా సమావేశాలు జరుగుతున్నాయని మేధావులందరూ గుర్తిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ జరిగేదే ప్రజల సమస్యలు వినిపించడం కోసం, ఆ సమస్యల పరిష్కారంకి సరైన ప్రణాళికలు రూపొందించడం కోసమే. అంటే ప్రతిపక్ష బాధ్యత ఏమంటే సమాజంలో ఉన్న సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అది ప్రధానమైన బాధ్యత ప్రతిపక్షానికి. మనకి ఈ మధ్యలో అంటే ఈ సమావేశాలకు ముందు రోజుల్లోనే తీవ్రమైన తుఫాన్ వచ్చి రాష్ట్రంలో అతలాకుతలం అయింది. 114 నియోజకవర్గాల్లో దాదాపుగా 12 లక్షల ఎకరాల్లో పంట నష్టమైంది. చాలా అన్ని రకాల పంటలు పోయాయి. వరి పోయింది, మొక్కజొన్న పోయింది, మిరప పోయింది, ఇంకా ఇతర పంటలన్నీ పోయినాయి. చెరువులు తెగిపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, చెట్లు కూలిపోయాయి, ప్రజలంతా అతలాకుతలం అయ్యారు. ఈ దశలో ప్రభుత్వం చేసిన తప్పుల్ని కోసం ప్రతిపక్ష నాయకుని హోదాలో విషయదలుచుకున్నారండి. ఎందుకంటే ప్రభుత్వం చూడండి, ఆ రైతులకి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు. మీరు కట్టకపోవడం వల్ల ఎంత నష్టం, లేదా ఈ 1000 కోట్ల నష్టపోతే నష్టపరిహారాలను ఎలా చెల్లించాలి, రైతుల్ని ఎలా ఆదుకోవాలని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వెలికి తీసి బయట పెడితే ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుంది, ప్రభుత్వం చేతకానితనం బయటపడుతుంది, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయి. కాబట్టి ఆయన చెప్పనివ్వకుండా అడ్డుడుతూ, కేకలేస్తూ, అనాగరికంగా తిడుతూ, అసభ్య పదాలు ప్రయోగిస్తూ చేశారు. ఆయన మాట్లాడినవడం లేదు. స్పీకర్ చెప్పినా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అతని మంత్రి వర్గ సహచరులు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అడ్డుపడుతూ అసహనానికి గురి చేశారు. అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా చేసేది లేక పోడియం దగ్గర బైఠాయించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో జరిగే ప్రక్రియ. దీనికి ఆయన సస్పెండ్ చేశారు. ఏమండి, ఆయన ఏమన్నా మైకులు విచ్చాడా, లేకపోతే ఎవరైనా అడ్డగించారా, కొట్టారా, ఏమీ లేదు. సరే, ఆయన్ని తీవ్రమైన పద ప్రయోగాలతో కొడాలి నాని, ఇంకొక పేరుని నాని విమర్శించారండి. అంటే ఏక వచన ప్రయోగాలు చేస్తూ రకరకాలుగా అసభ్యంగా అశ్లీల పదాలు కూడా దొర్లే విధంగా విమర్శలు చేశారు. ఇవి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులందరూ అసాంఘిక ప్రవృత్తి కలిగిన వ్యక్తులు, వాళ్ళకి సాంఘిక జీవనం పట్ల సరైన అవగాహన, గౌరవము, మర్యాద లేదు, సంస్కారాలు లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే అప్రజాస్వామికంగా వ్యవహారాలు నడుపుతున్నారన్నది కూడా తెలుస్తుంది. అంటే దౌర్జన్యం చేసి అని చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కే ఈ అప్రజాస్వామిక విధానాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఖండిస్తున్నారు. అయితే అసలు ఈ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్ష నేతలపై ఇలా అసభ్య పదజాలంతో దూషించడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు శాసనసభలో కూర్చొని ఈ విధంగా మాట్లాడటం ఎంత కరెక్ట్ అంటే, కొడాలి నాని మాటల్ని చూస్తే అతను తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడా అన్న అనుమానం వస్తుంది. తిట్టుంటారు, కొట్టేదానికి వస్తుంటారు, సంస్కారహీనంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన ఎక్కడో మానసిక అవలక్షణాలు ఉన్నాయి, లేదా వ్యక్తిత్వ దుర్బలత్వం ఉందనేది స్పష్టిస్తుంది. ఎందుకంటే మాట్లాడేస్తే విమర్శలు చేయండి, చంద్రబాబు నాయుడు గారు
చెప్పిన దానికి వివరణలు ఇవ్వండి, లేకపోతే విమర్శలు చేయండి. అంతేకాని ఒరే తరే అనడము చాలా నీచమైన కుసంస్కారంతో కూడిన పద ప్రయోగాలు చేసి విమర్శించడం దురదృష్టకరం. అంటే వీళ్ళందరూ కూడా అసాంఘిక ప్రవృత్తి కలిగిన వాళ్ళని అంటుంటాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటుంటాం. ప్రవర్తన లేదా వ్యక్తిత్వ లోపాల్లో ఇది ఒకటండి, మనం యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటుంటాం. అలాగే సైకోటిక్ పర్సనాలిటీస్ అంటుంటాం, అంటే వ్యక్తిత్వంలో లోపాలు. దీనికి వ్యక్తిత్వంలో లోపాలు ఉందా లేకపోతే మానసిక రుగ్మతలు ఉన్నాయా అని జనం అనుకుంటున్నారండి. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి చూసినా ఆ కొడాలి నాయని బుద్ధిలో మాట్లాడతాడు. కాబట్టి ఆయనలో ఆయన మాట్లాడే విధానాలు అవి చూస్తే ఆయనలో ఏదో సైకోసెక్చువల్ డిజార్డర్స్ ఉన్నాయా లేకపోతే వ్యసనాల వల్ల ఆయన ఏమన్నా సైకోసిస్ లక్షణాలు ప్రకోపిస్తున్నాయన్న అనుమానం సైకాలజిస్ట్ గా నాకు కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరన్నా సైకాలజిస్టులకు చూపిస్తే కూడా మంచిదే. అలాగే పాపం చంద్రబాబు నాయుడు గారిని అలా అవమానించడం చాలా దురదృష్టకరం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా సహించరండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అతని మంత్రివర్గంలో ఒక ఇద్దరు ముగ్గురికి అసాంఘిక ప్రవృత్తి ఉంది, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని లేదా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు, అహంకారము లేదా అణిచివేత ధోరణి ప్రదర్శిస్తూ దోచుకోవడం దాచుకోవడమే వాళ్ళ పాలసీగా కనిపిస్తోంది అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా నిన్న ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానంగా సీఎం గారు కూడా మాట్లాడుతూ December 15th కల్లా వరద నష్టం ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి 31st కల్లా రైతుల అకౌంట్లలో వేసే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అంటే ఎందుకంటే అంత గందరగోళమైన పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఇదండి, అంటే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఇక్కడ మాట్లాడిస్తే అన్ని తప్పులు ప్రభుత్వం చేసింది అన్నది బయటపడతారు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని లేదా మిగతా ఎమ్మెల్యేల్ని మాట్లాడినవ్వకుండా 13 మందిని సస్పెండ్ చేసి రాత్రికి రాత్రి ఏదో జీవోలు ఇచ్చారు, ఆ ప్రీమియంలు కడతామని లేకపోతే వీళ్ళందరికీ సహాయం చేస్తామని. ఇవన్నీ అసెంబ్లీలో చెప్పచ్చు కదండి. కొంతసేపు సమయం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి తన అభిప్రాయాల్ని తమ ప్రభుత్వం తీసుకునే చర్యల్ని లేదా వాళ్ళు పాటించే విధానాలని అందరికి చెప్పుండొచ్చు. అంత ఓర్పు లేకుండా సహనము లేకుండా చేయడం తప్పు. అయితే ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలకు సకాలంలో సహాయాలు అందించకపోతే ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుందన్న భయంతో రాత్రికి రాత్రి జీవోలు ఇచ్చారు. ఆ తర్వాత వెల్లడి చేస్తున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అవి చేస్తారో లేదో వేచి చూడాలి. చంద్రబాబు గారు అసెంబ్లీ బయట కూర్చొని నిరాహార దీక్ష చేయడం కావచ్చు, లేకపోతే నిరసన తెలపడం కావచ్చు, పోడియం ముందు స్పీకర్ పోడియం ముందు కూర్చొని నిరసన తెలియడం చేయడం కావచ్చు, ఇవి జరిగిన తర్వాతే రైతులకి ఇమీడియట్ గా కొంత నష్టపరిహారాన్ని కూడా ఇచ్చిన మీరు అన్నట్లుగా జీవో కూడా జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే వీళ్ళు జీవో ఇస్తారు, లేదంటే ప్రభుత్వానికి ఏం పట్టదంటారా? రైతులు పట్టించుకోవడం కావచ్చు, వరద బాధితులు పట్టించుకోవడం కావచ్చు, దానికి ప్రజలకు సేవ చేయాలి అన్న తలంపు వాళ్ళకి లేకపోయినా ప్రతిపక్షాలు వాళ్ళని ఎండగట్టడం వల్ల అంటే అసెంబ్లీలో నుంచి వాళ్ళు సస్పెండ్ చేసిన మనకి ఎన్నో వేదికలు ఉన్నాయి, ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది లేదా మీడియా ఉంది. అందుకని ఆయన బయట కూర్చొని అతను తన నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో ఆ ప్రభుత్వం భయపడి ఇలా చేసింది. అంటే ఈ క్రెడిట్ కూడా నేరుగా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుందండి. అంటే మా తెలుగుదేశం వాళ్ళు చాలా నిర్ణయాత్మకంగా నిబద్ధతతో కూడి ఒక లక్ష్య సాధన కోసం అసెంబ్లీలో మాట్లాడారు, అక్కడ వాళ్ళ గొంతు నొక్కిన ఆ బయటకు వచ్చిన అదే లక్ష్యంతో పోరాడారు. కాబట్టి మా పార్టీ వాళ్ళ పోరాటానికి ఫలితంగా భయపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయాలు తీసుకున్నారన్నది అందరికీ తెలిసేది. ఆ పనేదో సంస్కారయుతంగా సభ్యతతో ప్రజాస్వామ్య బద్ధంగా చేసి ఉంటే అసెంబ్లీలోనే ప్రకటించి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం దక్కేది. ఇప్పుడు ఆ గౌరవం పోగొట్టుకున్నారు, ఆ ఖ్యాతి చంద్రబాబు నాయుడికి దక్కింది. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు 15 తారీఖు వరకు అంచనా వేస్తాము, 31 తారీఖు వరకు మిగిలిన ఏదైతే ఉందో ప్రతి రైతుకి అకౌంట్లు వేస్తామని చెప్తున్నారు, కానీ ఇవి ఈ నెల రోజుల్లో జరుగుతాయంటూ అనుకోవచ్చు అంటారా? వాళ్ళన్నీ కూడా తప్పులు తడకగా చేస్తారండి. అందుకనే తెలుగుదేశం పార్టీ అత తుఫాను లేదా ఈ వరదలు ఈ పరిస్థితుల్లో
పార్టీలో అందరూ నాయకులకి బాధ్యతలు అప్పగించారు. మండల కేంద్రాల నుంచి ఎక్కడెక్కడ నష్టాలు జరిగాయి, ఎంత నష్టాలు జరిగాయి అన్న వివరాలన్నీ వీడియోల రూపంలోను తర్వాత వివరాల రూపంలో సేకరిస్తున్నారు. ప్రభుత్వం చేయలేని పనిని కూడా రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు మనుషుల్ని పెట్టి తెలుగుదేశం పార్టీ సేకరిస్తుంది వివరాలన్నీ. వాళ్ళు ఏదో తూతు మంత్రంగా ప్రజల్ని మభ్యపరిచి ఏదైనా చేయాలంటే తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము పనిచేస్తాం. ఈ ప్రభుత్వం ఏం చేసినా అక్కడ ఉన్న లోపాలని ఎండగట్టడానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెనకాడదు అండి. మేము కూడా అంటే మా పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రతి మండల కేంద్రాల్లో రైతులు లేదా ఇతర వర్గాలకు ఎలా నష్టం జరిగింది, ఎంత జరిగింది అన్న వివరాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వం పొరపాట్లు చేస్తే సహించే ప్రశ్న లేదు, ఎక్కడికక్కడ నిలదీస్తారండి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. సో దీనిపై మీ స్పందన ఏమంటారు? మా పార్టీ జాతీయ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కమిటీలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా ఉంటారు. అంటే ఈ రాష్ట్రంలో పార్టీ బాధ్యతలన్నీ కూడా అచ్చెన్నాయుడు గారికి అప్పగించారు. ఆయన అసెంబ్లీలో డిప్యూటీ లీడర్గా అద్భుతంగా రాణిస్తున్నారు. చాలా అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన వచ్చినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు, ప్రేరణ కలిగిస్తున్నారు, ఎక్కడికక్కడ వివరాలు సేకరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తారన్న నమ్మకం మాకుంది. అలాగే చనచ్చను చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారికి మార్గదర్శనం చేస్తుంటారని ఆయన గమనిస్తుంటారు, సలహాలు ఇస్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సారథ్యంలో అచ్చెన్నాయుడు గారు పార్టీని బలోపేతం చేస్తారు. ఎక్కడికక్కడ పాలక పక్షాన్ని నిలదీస్తూ సరైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చే ఎన్నికల్లో తిరిగి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడతారన్న నమ్మకం మాకుంది. అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు అప్పగించేటువంటి పనిలో ఒక చిన్న విమర్శలు కూడా వస్తున్నాయి సుధాకర్ రెడ్డి గారు. గతంలో ఏదైతే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్నారో, అరెస్ట్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీ పరంగా బీజేపీలోకి వెళ్ళాలనుకున్నారు. సో దాన్ని ఆపడానికే చంద్రబాబు గారు వెంటనే ఈ స్టాండ్ తీసుకున్నారు అనేటువంటి విమర్శలు కూడా కొంతమంది దగ్గర నుంచి వచ్చాయి. దానికి ఏమంటారు? వీటిని విమర్శలు అనడం కంటే అపోహలు సృష్టిస్తున్నారని అందామండి. అంటే ప్రతిపక్షాల మీద ఏదో బురద తల్లి లాభపడాలన్నది పాలక పక్షం యొక్క సోషల్ మీడియా శ్రేణుల లక్ష్యం అండి. నిరంతరం అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడో చాలా రోజుల క్రితమే అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. అది మా పార్టీలో చాలా మందికి తెలుసు అండి, క్రియాశీలకమైన అందరు వ్యక్తులకి తెలుసు. అచ్చెన్నాయుడు గారు ఈ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడు అవుతాడని, ఈ క్రమంలో అది ఏదో జరిగింది, అది కూడా ఆయన నిజాయితీ ఇవ్వడం తేలింది. ఆయన మీద ఎలాంటి ఆరోపణలన్నీ నిరూపించలేకపోయారు, అది అందరికీ తెలుసు. అంతేగాని ఆయన బీజేపీలోకి ఎందుకు పోతారండి? 40% ఓట్లున్న తెలుగుదేశాన్ని కాదని, 1% ఓట్లు కూడా లేని బీజేపీలోకి ఎవరన్నా పోతారండి? అంటే ఊరికే వాళ్ళు బీజేపీ వాళ్ళు లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరి మీద బురద జరగడానికి. అంత ఎందుకని మా తిరుపతి అభ్యర్థిగా పనపాక లక్ష్మి గారిని ప్రకటించారు. ఆమె కూడా బీజేపీలోకి వెళ్తాది, వైసీపీలోకి వెళ్తాది, ఆమె అసలు పోటీ చేయదు, ఆమె ఎక్కడెక్కడ రాలేదని ఈ దుష్ప్రచారం, ఇవన్నీ వదంతల్ని సృష్టించడంలో ఏదో లాభపడాలనుకున్నారు, అదేమి కాదని తెలిపింది. ఇలాంటి వదంతలు సృష్టించడంలో విజయసాయి రెడ్డి గారు హస్తులండి. ఆయన జీవితమే అంత అబద్ధాలు లేదా అపోహలు వదంతలు సృష్టిస్తూ అడ్డదారులు తొక్కుతూ లాభపడాలని కోరుకుంటారు. వాళ్ళు చేసే విమర్శలు అసలేనివి, నిజం కావు, అవన్నీ వదంతులు అపోహలు మాత్రమే అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలండి, గుర్తిస్తున్నారు కూడా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే కావచ్చు, తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న మార్పులు బట్టి చూసుకుంటే కావచ్చు,
రాబోయే ఎలక్షన్స్ కి ఏ విధంగా పార్టీ సన్నద్ధం అవుతుంది అనుకోవచ్చు? పార్టీ చాలా నియమబద్ధంగా వ్యూహాత్మకంగా ప్రణాళికాయుతంగా పనిచేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మాది కేడర్ బేస్డ్ పార్టీ అండి, కార్యకర్తల ఆధారితమైన పార్టీ. నాయకులు కార్యకర్తల్ని నడిపిస్తూ కార్యకర్తల సహాయ సహకారాలు పొందుతూ విజయావకాశాలని అందిపుచ్చుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ లో, అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ పీరియడ్ లో కూడా ఎక్కువగా వర్చువల్ ప్రాసెస్ లో, అంటే ఈ సాంకేతిక ప్రగతిని వాడుకొని చాలా అద్భుతంగా పార్టీ వ్యవస్థ నడిపిస్తున్న ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం అంటే ఆశ్చర్యం కాదు. ఎందుకంటే నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. జూమ్ కాన్ఫరెన్స్ లో కానీ, టెలికాన్ఫరెన్స్ లో కానీ, వ్యక్తిగతంగా కానీ నిరంతరం ఆయన నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర, సామాజిక అభివృద్ధి, ప్రభుత్వం తప్పులు ఎండగట్టడం, మాకు మార్గ నిర్దేశం చేయడం ఈ ప్రక్రియలోనే జరుగుతుందండి. ఇంత నియమబద్ధంగా నిరంతరము పార్టీ కోసం శ్రమిస్తున్న వ్యక్తి నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అనేది బలంగా చెప్పగలను. అంటే మిగతా వాళ్ళు కూడా పనిచేసిన ఇంత పటిష్టమైన కార్యక్షేత్రాన్ని ఎవరు కూడా నిర్మించుకోవడం లేదన్నది నాకున్న అనుభవం. కాబట్టి మేము అన్ని విధాలా పనిచేస్తున్నాం. రేపు తిరుపతి పార్లమెంటుకు జరిగే ఉప ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటుకుంటారు. ఇప్పటికే తెలుసు భయపడ్డారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు, బీజేపీ లేదా జనసేన వాళ్ళు ఇప్పటికీ ఏ క్యాండిడేట్ ను పెట్టాలో తెలుసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సమావేశాలు పెట్టినా అభ్యర్థులు దొరకడం లేదు. స్టేట్ ఫైట్ ఈసారి తెలుగుదేశం మధ్య ఉంటుంది. మిగతంతా ఎవరు పోటీ చేసినా గత ఎన్నికల్లో ఎవరికి కూడా నోటా ఓట్ల కంటే దాటి రాలేదు. ఈసారి కూడా వాళ్ళ ప్రయత్నం అంతా నోటా ఓట్లతో పోటీ పడడం తప్ప తెలుగుదేశానికో లేదా వైసీపీకో పోటీ కాదు. తెలుగుదేశం పట్ల ప్రజల్లో ఆదరణ బాగా పెరుగుతోందండి. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చూసినా ఈ అక్రమాలు, అన్యాయాలు లేదా అణచివేతలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతి ఇవన్నీ పెరిగిపోయిన విషయం అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యింది. పొరపాటుగా ఒక్కసారి అంటూ ఓటేసిన దానికి ఈ రాష్ట్రం ఇంత వెనుకబడుతోందన్న విషయం అర్థం చేసుకున్న ప్రజలు ఏకైక నాయకుడు, విజన్ ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తున్నారు. ఆయన సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయ కేతనం ఎగరేస్తుంది. రీసెంట్ గా మనం కొన్ని సర్వేల లెక్కలు కూడా చూసుకుంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న పర్సన్స్ లో మొట్టమొదటిగా మోడీ గారిని ఎక్కువ మంది ఫాలో అవుతుంటే సెకండ్ స్థానంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది కూడా ఆ సర్వేల సారాంశం. దీని మీద ఏమనుకోవచ్చు అంటే సోషల్ మీడియాలో ఫాలో అప్ ఉండడం, మీడియాలో వార్తలు రావడం, ప్రజలు ఓట్లేయడం, ఈ మూడు ఒకటి కాదండి. ఎందుకంటే నా అనుభవంలో చెప్తున్నా, ఎక్కువ మీడియాలో కనిపించే వాళ్ళందరూ గెలుస్తారన్న గ్యారంటీ ఎక్కడా లేదు. మీడియా మేనేజ్మెంట్ వేరే, మీడియా అని సోషల్ మీడియా అయినా మరొక మీడియా అన్నా, మీడియా మేనేజ్మెంట్ లో మోడీ గారు ఫస్ట్ ఉన్నారు, ఆయన సెకండ్ ఉన్నారు. మేనేజ్మెంట్ అండర్లైన్ చేసి అర్థం చేసుకోవచ్చు, ప్రజలు ఆదరించడం కాదు. మనం ఒక వీడియోలో లేకపోతే ఇంకో దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా బూస్టింగ్ చేసుకోవాలి, ఎలా కార్యకర్తల్లో పంపాలి, ఎక్కువ వ్యూస్ ఎలా సంపాదించాలి అనేది ఒక మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ లో వాళ్ళు సఫలం అయి ఉండొచ్చు తప్ప ప్రజల ప్రేమ అభిమానము పొందడంలో నంబర్ వన్ తెలుగుదేశమే. ఎక్కడైనా ఎవరైనా అడగండి, ప్రజల్లో చూడండి, అంటే కొంత వెనుక ముందు ఉండొచ్చు. అంటే మనం వాసి రాశి అనేది చెప్తుంటాం కాబట్టి, లేదంటే వాపు బలుపు అంటుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిదో లేదా బీజేపీదో వాపు అండి, తెలుగుదేశంది బలుపు. బలుపు చాలా స్పష్టంగా ఉంటుంది, వాపు చాలా కనిపిస్తారు. అందుకని ఏదో సోషల్ మీడియాలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చాలా రోజుల నుంచి ఆ సోషల్ మీడియాలో పెట్టుకుని అతను చాలా మందిని డబ్బిచ్చే జీతాలు ఇచ్చి పెట్టుకుని అదేదో ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ప్రజలు చర్యల్ని గమనిస్తారండి,
సోషల్ మీడియాలో ఇప్పుడు నేను కూడా వీడియోలో మాట్లాడేసినంత మాత్రం గొప్పోడు కాదు, నన్ను గమనిస్తారు. ఇతని వ్యవహార శైలి ఎలా ఉంది, ఇతని ప్రవృత్తి ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, ఇతని జ్ఞానం వికాసం ఎలా ఉంది, మాట మీద నిలుస్తున్నాడా లేదా, నన్ను మా ఊర్లో వెళ్ళినా తిరుపతిలోనే గమనిస్తాడు. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇతను గుడాలంటారు, మా ఊర్లో గుడాలు గాలు అంటారు. అట్లా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాలో గుడాలు గాళ్ళు ఎక్కువ అండి, అసలు తక్కువ. అదంతా సోషల్ మీడియాని మేనేజ్మెంట్ చేసుకోవడం తప్ప దాంట్లో ఫాలోయింగ్ అయ్యేది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డికి అంత ఫాలోయింగ్ లేదు అంటారు. లేదండి, మేనేజ్మెంట్ నాకు కూడా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా మేనేజ్మెంట్ ఉన్నాయో తెలుసండి. ఏముందండి, రోజు డబ్బులు పెట్టి ఒక వీడియోని బూస్ట్ చేస్తే లక్షలు చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడే వీడియోను కూడా నేను ఒక 10,000 రూపాయలు పెట్టి బూస్ట్ చేస్తే రేపు ఉదయానికి 50 లక్షల వ్యూస్ తెప్పించమంటారా? బూస్టింగ్లు ఇవి వేరండి. అలా కాకుండా ప్రజలు తమంతకు తాము చూసి నచ్చి షేర్ చేసి పెంచేదే అసలైన బలం. అంతేకాని డబ్బులు పెట్టు ఇంకోటి వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి దాన్ని ఏదో మాయ చేసి మాకు చూడు ఎంత వ్యూస్ ఉన్నాయో మేమే నంబర్ వన్ అనుకోవడము, అంటే వాళ్ళకి అది సంతోషం, ప్రజలు నమ్మించచ్చు. మనం ప్రశాంత్ కిషోర్ ఈ టెక్నికల్ నేర్పించాడు వీళ్ళకి, అక్కడ నరేంద్ర మోడీ గారికి కానీ, ఇక్కడ మనోడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన నేర్పించాడు ఈ టెక్నిక్లు. ఇవి నాకు కూడా తెలిసాను, ఎందుకంటే నేను కూడా నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ లో బాగా వ్యూవర్షిప్ ఉన్న పొలిటికల్ అనలిస్ట్ గా నాకు కూడా తెలుసు. నేను ఎప్పుడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి బూస్టింగ్ చేయడము లేకపోతే ఇంకొకరికి షేర్ చేసి నా వీడియోలు మీరు షేర్ చేయండి మీకు దండం పెడతాను అడుక్కోడు ఎప్పుడు నేను ఎక్కడ చేయలేదు. అంటే ఇది బలం అండి, అది ఊరిక వాపు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫాలోయింగ్ ఏం లేదు, అదంతా వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు. ఎట్లా ఉండేదంటే ఒక బూతు మాట మాట్లాడి వీడిని వాడు వాడిని వీడు వల్గర్ గా తిట్టామంటే అది ఎక్కువ షేర్లు చేసేస్తారు ఏదో పెద్ద అని. అది ప్రజల్ని ఆకట్టుకోదండి. ప్రజల్ని అంటే ఇక్కడ ప్రచారము వేరు, పబ్లిసిటీ వేరు, కీర్తి ప్రతిష్టలు వేరు. అంటే అందరికీ తెలియజేయడం సులభం, అందరూ మనల్ని ఆరాధించడం కష్టం. కాబట్టి అలాంటి సర్వేలు చేయమనండి, అప్పుడు ఎవరు గొప్పలో తెలుస్తారు మీకు విశ్వసనీయమైన రాజకీయ నాయకుడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారా, మాట మీద నిలబడే నాయకుడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా, లేదా విజన్ ఉన్న నాయకుడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారా లేదా జగన్మోహన్ రెడ్డి గారా, ఇలా సానుకూలమైన అంశాలని పరిశీలించి ఓట్లు ఇవ్వనండి. ఇప్పుడు పెట్టండి నంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు అవుతాయి. ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ లో నంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు, వ్యూహాత్మక రాజకీయాల్లో నంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు, ప్రో సోషల్ యాటిట్యూడ్ లో నంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు, సామాజిక స్పృహలో నంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు, వ్యూహాత్మక రాజకీయాలు నడపడంలో నంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు, దూరదృష్టితో అభివృద్ధి ఫలాలను అందుకోవాలనే ప్రయత్నం చేసే వాళ్ళు నంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు. ఇవి సర్వేలు చేసి ఈ యాంగిల్లో సర్వేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగును ఉంటారు. అంతేగాని వ్యూవర్షిప్ బట్టి ఎవరికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయనుకుంటే కేఏ పాలకు అందరికంటే ఎక్కువ ఉంటాయి. ఆయన మాట్లాడే తెక్క మాటలు కూడా అందరూ చూస్తుంటారు, ఆ తెక్కలోడు కూడా వ్యూస్ ఉంటాయి. అట్లని చెప్పి ఆయన ముఖ్యమంత్రి చేసేస్తామా? కానీ జగన్మోహన్ రెడ్డి గారిదంతా మాయ మాటలు, సోషల్ మీడియా మేనేజ్మెంటే తప్ప నిజమైన బలం ఎక్కడ కనిపించదు. తిరుపతి జరిపే ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ సత్తా చాటుకుంటుంది అనుకుంటున్నారా? టీడీపీ గెలుస్తాదండి. టీడీపీ అంటే చాలా మంది, ఇదే నేను ఏదో అధికార ప్రతినిధిగా మాయ మాటలు, నేను విజయ సాయి రెడ్డిని కాదండి అబద్ధాలు చెప్పడానికి, మాయ మాటలు చెప్పి వదంతలు. ఇక్కడ తెలుగుదేశానికి తొలి నుంచి బలం ఉంది. తిరుపతిలో ఎప్పుడు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో తెలుగుదేశానికి ఎదురు లేని బలం ఉండేది. మొన్న దురదృష్టం ఏదో పోయింది. మొన్న మనం ఇక్కడ అసెంబ్లీ ఓడిపోయినప్పటికీ కూడా పార్లమెంటు పడిన ఓట్లలో 5,000 ఎక్కువ ఉన్నాయండి వాళ్ళకంటే. టోటల్ గా ఇక్కడ తెలుగుదేశానికి బలం ఉంది. 2014లో 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో గెలిచాము ఇక్కడ ఉన్న 7 మొత్తం. టోటల్ గా పడిన ఓట్లు చూస్తే 43,000 పైగా తెలుగుదేశానికి ఉన్నాయి, ఎప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకమైన కారణాల వల్ల తెలుగుదేశం బలం రెట్టింపు పెరిగిందండి. ప్రధానంగా అమరావతిని
అక్కడ నుంచి కాకుండా అంటే అమరావతిలో నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలి అన్న విషయానికి చాలా వ్యతిరేకత ఉంది. మాకు దగ్గరగా ఉన్న అమరావతిని కాదని దూరంగా ఉన్న విశాఖపట్నంలో రాజధాని పెట్టాలన్న ప్రయత్నాన్ని ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉన్న 70-80% మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అలాగే హరిజనుల మీద దాడులు, మైనారిటీల మీద దాడులు, ఇసుక దొరక్కపోవడం, మద్యం ధరలు పెరిగిపోవడం, లేకపోతే దౌర్జన్యాలు బాగా మితిమీరడం, అవినీతి తారస్థాయికి చేరుకోవడం, అసలు పరిపాలనే కనిపించకపోవడం, ఇదొక పోలీసు రాజ్యంగా అవతరించడం, ఇవన్నీ పరిశీలిస్తున్న ప్రజలు తీవ్ర స్థాయిలో అసహనానికి గురై ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాం. వాళ్ళ భయపడే కదండి, ఆ అభ్యర్థుల్ని ఎవరిని ఇప్పటి వరకు ప్రకటించలేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అసలు ఇంతకు ముందున్న ఎంపీగా ఉన్న వ్యక్తి చనిపోతే అతన్ని కొడుక్కో లేకపోతే తల్లికో ఇంకొకరికో భార్యకో లేకపోతే చెల్లికి ఇట్లా ఇస్తుంటారు కుటుంబంలో వ్యక్తులకి. ఎవరిని కాదని వాళ్ళని కాదని మరొక వ్యక్తికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే కారణాలు మీరే ఆలోచించండి. ఎక్కడైనా సహజంగానే ఒక వ్యక్తి చనిపోతే అంటే ఎన్నికైనా ఆ పార్టీలో చేరింది ఆయన కొత్తగా, ఎన్నికైనా ఒక 1.5 సంవత్సరం కాగానే ఆయన చనిపోతే ఆ కుటుంబ సభ్యులకి కాకుండా మరొక వ్యక్తికి టికెట్ ఇచ్చిన దాఖలాలు భారతదేశ రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈయన మాట తప్పుడు మడవలు తెప్పడు కదా, అంటే చెప్పిన మాట మీద ఉండడు, ఎప్పుడు మడవలు తెప్పుతుంటాడు. ఇది కూడా నైతిక నిబద్ధత లేకుండా, నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోకుండా, కనికరం లేకుండా, జాలి దయా లేకుండా నిర్దయగా మరొక అభ్యర్థిని మారుస్తున్నారన్న దాంట్లోనే అర్థం అవుతారు. అంటే బాగా డబ్బులు ఉండేవాళ్ళు కావాలి. ఆ డబ్బు ఎవరికి ఉంది ఇప్పుడు? ఎవరైతే ఎర్రచందన వ్యాపారాలు ఆ ఇసుక స్మగ్లింగ్లు చేస్తున్నారో ఆ నాయకుల దగ్గర డబ్బు ఉంది. అవి అట్లాంటి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్ ఇస్తారు. డబ్బు పెట్టి అధికార బలాన్ని చూపించి గెలవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అలా ఊరిక అవన్నీ కుదరవల్లి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ దౌర్జన్యాలు, డబ్బు, పోలీసు రాజ్యం పనిచేయదు. ప్రజలందరూ ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఇదొక రెఫరెండం లాగా మారబోతోందని జగన్మోహన్ రెడ్డి అకృత్యాలు, అక్రమ పరిపాలన, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న విప్లవాత్మకంగా నిర్మాణాత్మకమైన నిర్ణయాలకు మధ్య రెఫరెండం. ఇప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మనం ఎన్నికల్లో బుద్ధి చెప్పకపోతే నష్టపోతామన్న విషయం అందరికీ అర్థమైంది. భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆర్ఎస్ఎస్ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే తెలుగుదేశానికి ఓట్లేయాలన్న అభిప్రాయంలో ఉన్నారు. ఎందుకంటే ఎన్ని చేసిన భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 100 ఓట్లు కంటే మించి రావన్నది అందరికీ తెలుసు. వాళ్ళు మోడీ గారు తిరిగిన, అమిత్ షా గారు వచ్చిన, ఇంకా విస్తృతంగా తిరిగిన వాళ్ళు గెలిచే ప్రశ్నలు అయితే అందరికీ తెలుసు. అయితే రాజకీయాల్లో ఓడిపోతామని ఎవరు చెప్పం కదా, ప్రయత్నం చేయాలి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే జాతీయ పార్టీలు పనిచేస్తున్నాయి. పోటీ మాత్రం 2 పార్టీల మధ్యనే ఉంటారు. అయితే తిరుపతి బై ఎలక్షన్ కి సంబంధించి బీజేపీ జనసేన అలయన్స్ లో భాగంగా జనసేన క్యాండిడేట్ ని అక్కడ నిలబెట్టాలనేటువంటి దానితో పవన్ కళ్యాణ్ గారు కూడా గత వారంలో 2 రోజులు ఢిల్లీ పర్యటన కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఢిల్లీ పర్యటనలో ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి అలయన్స్ రాకూడదు, వాళ్ళ వైపు నుంచి క్యాండిడేట్ రాకూడదు అనే ఇదిలో ఆంధ్రప్రదేశ్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పారు అనేటువంటి వదంతులు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు లేదా బీజేపీలో కొంతమంది నాయకులతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నది అన్న విషయము అందరికీ తెలుసండి. తెలియంది ఎవరికి? రాజకీయాలు అందరికీ తెలుసు. అయితే పాపం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం బీజేపీల వ్యూహం తెలియదండి. బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఇక్కడ పోటీ పెడతారు, పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థికి ఇవ్వరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలనుకుంటున్నారు తప్ప అతన్ని సమానంగా చూసి అతని పార్టీని అభివృద్ధి చేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళకు లేదు. ఎందుకంటే
అలా ఉండి ఉంటే హైదరాబాదు ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లన్నా జనసేనకి ఇచ్చేవాళ్ళని, ఏమండి వాళ్ళు ఏమి కనీసం ఎక్కడ వార్డులకు కూడా పనికిరారా, మేయర్లు వాళ్ళు ఎవరో కానేలేండి, కనీసం కొన్ని డివిజన్స్లైనా వీళ్ళని పెట్టి గెలిపించవచ్చు కదా, అక్కడ ఎందుకు ఇవ్వాల. అలాగే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది, జనసేనను వాడుకుంటారండి. అది పైకి అలా చెప్పలేక మేము ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తాం, ఉమ్మడిగా చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారిని మభ్య పెడుతున్నారు. పాపం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మోసపోతున్నారని నాకు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఆటలేమి సాగు, అవి ఎవరు చేసినా జనాలకంతా తెలుసు. గత ఎన్నికల్లో జనసేన బిఎస్పి కలిసి పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి, భారతీయ జనతా పార్టీకి 16,000 ఓట్లు వచ్చాయి, అంతే కదండి. ఇప్పుడు ఏమన్నా ఈ రెండు కలిపితే 36, ఇంకొక 10 ఓట్లు పెరగచ్చేమో, అంతే తప్ప అంటే 100 ఓట్లు దాటచ్చు, కానీ ఎలా గెలుస్తాం అనుకుంటాం, ఎలా పోటీ ఇస్తారని ఎవరైనా ఎలా అనుకుంటారండి. అంటే ప్రజలందరికీ తెలుసు ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటది, గెలిచే వాళ్ళు సరైన పోటీ ఇచ్చే వాళ్ళ ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. జనం ఓట్లు కూడా వేస్తారు తప్ప అభిమానంతో ఓట్లు వేసి గెలిచే పార్టీకి ఇబ్బంది కలిగించరు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ తెలుగుదేశానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే జనరల్ గా మనం అధికార పార్టీ ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీకి సంబంధించిన క్యాండిడేటే దాదాపుగా గెలుస్తూ ఉండటం ఇప్పటి వరకు మనం గత ఉప ఎన్నికల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నంద్యాల ఎలక్షన్ బై ఎలక్షన్ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా ఉంది, వైసీపీ గెలుస్తుంది ఉప ఎన్నికల్లో అనుకున్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాడర్ అంతా తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆ స్థానం సంపాదించుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అటువంటి పనులు చేయదంటారా, అధికారంలో ఉన్న పార్టీకి ఫేవర్ గా జరగదు అనుకోవచ్చు అంటారా? చేస్తారండి. అధికార పార్టీకి చాలా అవకాశాలు ఉన్నాయి, అధికారులు వాడుకుంటారు, పోలీసులు వాడుకుంటారు, దౌర్జన్యాలు చేస్తారు, డబ్బులు ఇస్తారు, లేదా వీళ్ళందరికి కూడా ఏదో పథకాలు ఇవన్నీ చేస్తామంటారు, హామీలు ఇస్తారు, అన్ని అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎలక్షన్లలో సాధ్యమైనంతగా పార్లమెంట్ ఎన్నికల్లో అవి సాధ్యం కాదండి. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ వేరండి, ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎలా చేయడం కాదు. అట్లా అనుకూలంగా 5-7 దుబ్బాకలు ఎందుకండి బీజేపీ గెలిచింది, ఆలోచన మొన్ననే కదా జరిగింది. అంటే మనం అధికార పార్టీకే ఉప ఎన్నికలు అనుకూలం అవుతాయి అనుకుంటే దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ ఎలా గెలిచింది? కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వస్తే ప్రజలు తిరగబడాలనుకున్నప్పుడు ఇవన్నీ జరగవండి. ఎప్పుడంటే సానుకూలంగా ప్రభుత్వం బాగా జరుగుతున్నప్పుడు చిన్న చిన్న లోపాలు మాత్రమే ఉంటే ప్రతిపక్షం ఎంత గొంతు చించుకున్నా ఆ పర్వాలేదు, వీళ్ళకి ఒక ఓటు వేసి లేకపోతే ఒక సీటు వచ్చి వీళ్ళు సాధించేదే ఉంది, ఆ పాలక పక్షానికి వేసేద్దామని అనుకుంటారు. ఇప్పుడు కాదు, అందులో ఈ లోక్సభ ఎన్నిక అనేది ఒక సీటు వచ్చినా పోయినా జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు, తెలుగుదేశానికి కూడా ఏమి కాదండి. ఒక ఒక ఎంపీ ఒక లోక్సభ సభ్యులు కలిసినంత మాత్రాన పార్లమెంట్ లోపు తెలుగుదేశం కూడా ఏమి మార్పులు చేయం. అయితే ఈ ఓడించడం వల్ల జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి అసాంఘిక కార్యకలాపాలకి అవినీతి పాల విధానాలకు చెప్పి అవుతాది అర్జులుస్తారు. ఒక లోక్సభ ఆయన 22 మంది లోక్సభ సభ్యులు ఉండి లోక్సభలో సాధించి ఏమీ లేదు, 23 గెలిచిన రఘురామకృష్ణరాజు గారు దూరంగా ఉన్నారని చెప్తున్నాను, వాళ్ళు ఏం కాదు. అలాగే ఇప్పుడు తెలుగుదేశానికి ఒకే ఒక లోక్సభ ఇప్పుడు గెలిస్తే ఉన్న వాళ్ళకి తోడైతే కొంత ఏదో కానీ అడేమి పెద్ద సాధించేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఈ గెలవడం వల్ల ప్రభుత్వాలు కూలిపోతాయా ప్రభుత్వాలు వస్తాయని కాదండి, ఈ ఎన్నిక ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ప్రతిఫలించాలి, పాలక పక్షం చేసే అకృత్యాలని ఎండగట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారని. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక వేవ్ అండి. అంటే పాలక పక్షానికి ప్రతికూలమైన భావాలు ప్రజల్లో బాగా ప్రచారం జరుగుతున్నందువలన ఆ భావ విప్లవం తెలుగుదేశానికి వరం అవుతుందని నా అంచనా. అయితే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను చూసుకుంటే కూడా 10 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి టీడీపీ పట్టుబట్టినప్పటికీ బీఎస్సీ మీటింగ్ లో 5 రోజులకే వీటిని పరిమితం చేయడం జరిగింది. ఈ 5 రోజుల్లో కూడా
వదలకు సంబంధించి ఇష్యూ కావచ్చు, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఇష్యూ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని విషయంలో జరుగుతున్నటువంటి గత 350 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షకు సంబంధించి కావచ్చు, ఏ అంశాలు కూడా దాదాపుగా అసెంబ్లీలోకి వస్తున్నట్టుగా కనిపించట్లేదు. సో వీళ్ళకి సమావేశాలు నిర్వహించాలి కాబట్టి శీతాకాల సమావేశాల కోసమే 5 రోజులు పెట్టేసి వీళ్ళకున్న టైం ని తీసేసుకుంటే సరిపోద్ది అనేటువంటి యాంగిల్ జరుగుతున్నాయంటారా? ప్రజలకి కావాల్సినటువంటి లేదా ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయంలో వాటి మీద చర్చించే విషయంగా అసెంబ్లీ నడుస్తున్నట్టుగైతే కనిపించట్లేదు. దీని మీద మీ కామెంట్ ఏమంటారు? మీరు చెప్పినవి అక్షర సత్యాలు చెప్పారండి మీరే. అంటే 10 రోజులు సమావేశాలు జరిపితే వాళ్ళ డొల్లతనం అంతా బయటపడుతుంది. విస్తృతమైన చర్చలు జరిగితే ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తుంది. ఎన్ని ఎన్ని అండి ఎన్ని కేసులు కోర్టులో కొట్టేస్తున్నారు, హైకోర్టులు ఎన్ని వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి, అవినీతి అక్రమాల మీద ఎలా ఉన్నాయి, దళితుల మీద దాడులు ఎన్ని జరిగాయి, శిరోముండనాలు ఎలా జరిగాయి, హత్యలు, ఆత్మహత్యలు, ఇసుక దోపిడీలు, మాఫీలు, ఈ మందు రేట్లు, ఇవన్నీ చర్చకు వస్తే, అసెంబ్లీ సాక్షిగా చర్చలు జరిగితే, మీడియాలో బాగా ప్రచారం జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తాయి. ఆ చర్చలు జరగకుండా అడ్డుకోవాలంటే సాగు చెప్పి 5 రోజులకు ముగించాలి. ఇంకా ఇట్లా అంటే మా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు సస్పెండ్ చేయాలి, వాళ్ళని బయటకు పంపేయాలి, వాళ్ళని తోసేయాలి, దానికంటే తలుపులేసి మూసుకొని మీ తీర్మానాలు చేసేస్తే పోతుంది కదా. ఎందుకు ఈ ప్రజాస్వామ్యం? జగన్మోహన్ రెడ్డి గారు తలుపులేసి రానేయము అని అందరినీ అరెస్టులు చేసేసి ఏదో చేసి కేసులు పెట్టి చేసుకోనండి. ఇది చాలా అనైతికమైన విషయం అండి. భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి సత్తా ఉంటే 10 రోజులు కడితే 15 రోజులు పెడతాం వచ్చి మాట్లాడమని చెప్పండి. మీకు సత్తా ఉంటే మాట్లాడితే మీ ఇవన్నీ అవినీతి అక్రమాలు బయటపడతాయి. మాట్లాడి నవ్వకూడదు అని ప్రతిపక్షాల పీక నొక్కి గొంతు నొక్కి నిజాలని దాచేయాలి అని చేయాలన్న దుర్బుద్ధితోనే 5 రోజులకి సమావేశాలు కుదించారు. 5 రోజుల్లో కూడా 2 రోజులు అయిపోయినాయి సస్పెన్షన్లు లేదా రంపు రచ్చలతో. ఇంకా 3 రోజులు కూడా ఇలా అందరినీ బయట నెట్టేసో గొడవలు చేసో ఏదో మమ అనిపించుకొని వాళ్ళ బిల్లులు వాళ్ళని పాస్ చేసుకొని జరిపిస్తారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం సరైన చర్చలు జరపాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోశాన లేదన్నది స్పష్టంగా తెలుస్తోందండి. ఈ రైతులు చేస్తున్నటువంటి దీక్షలు కూడా ఇప్పుడు దాదాపుగా 350 రోజులు వాళ్ళకి కంప్లీట్ చేయాలి సుధాకర్ రెడ్డి గారు. సో ఇప్పటి వరకు ప్రభుత్వం అసలు ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదంటారు సార్? ఇలాంటి ఫాసిస్ట్ ధోరణి ఉన్న ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు ప్రపంచంలో ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు ఇప్పటి వరకు. మీరు ఎక్కడ చరిత్ర చూడండి, అంటే ఆటవిక సమాజం నుంచి మానవ సమాజం పరిణామం చెందుతూ రావడం, అప్పుడప్పుడు రాజ్యాలు రాజులు పరిపాలించడం, ఆ తర్వాత నియంతలు వచ్చారు, ప్రజాస్వామ్య బద్ధంగా వచ్చారు, రకరకాల మార్పులు జరుగుతూ ఈరోజు ఈ రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది. ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని యుగాలలో ఎప్పుడు కూడా ఇలాంటి ఫాసిస్ట్ ధోరణి ఉన్న ప్రభుత్వం ఎక్కడ లేదు. మీరు అన్నట్టు 350 రోజులు పైగా దాదాపు 1 సంవత్సరం రోజులు రైతులు ఉద్యమిస్తే ప్రభుత్వానికి మేము ఆస్తులు ఇచ్చాం, మాకు ఇలా అన్యాయం జరుగుతుందని నిరాహార దీక్షలు లేదా నిరసన వ్రతాలు ఇవన్నీ చేస్తుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదండి. అదే దారిలో తిరుగుతున్న ముఖ్యమంత్రి రైతుల్ని రైతులుగా భావించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా భావించి వాళ్ళ ముందుకెళ్ళి ఒక్కరోజైనా మాట్లాడారా, చూశారా? ఆ దారిలో వెళ్తుంటే అడ్డు పెట్టుకుని పోలీసులు పెట్టి ఒంటరిగా వెళ్ళి వస్తున్నారు ఇన్ని. అంటే ఆయన ఈ రైతుల్ని రైతులుగా చూడడం లేదండి, శత్రువులుగా చూస్తున్నాడు. తన దోపిడీని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు శత్రువులు. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధమైన ఏదో ఒక అంటే ఆయన ఏమనాలో అర్థం కావడం లేదు. సైకాలజీలో కూడా నాకు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను ఆయన ప్రవర్తనకో లేదా ఆయన మానసిక ధోరణికి ఏదైనా పేరు పెడతామని. కలగూర గంపగా అన్ని అవలక్షణాలు కలిసి ఉన్నాయని ఏం చేయాలో మనకు అర్థం కాలేదు. కాబట్టి ఇది అప్రజాస్వామ్యకమైన పరిపాలన. రైతులు ఖచ్చితంగా విజయం సాధిస్తారని కోర్టు వాళ్ళకు అండగా ఉన్నాయి.
ఇందాక ఒక రెండు రోజులకు ముందే రఘురామ కృష్ణరాజు గారు చెప్పినట్టు అంగుళం కూడా ఒక ఇంచిని కూడా అమరావతిని కదిలించలేరు, ఇక్కడ నుంచి రాజధానిని తరలించడం జగన్మోహన్ రెడ్డి గారు కాదే కదా, అతన్ని పుట్టించిన వారి తరం కూడా కాదన్న విషయం గుర్తించండి. రైతులు విజయం సాధించి ప్రపంచ పోరాటాల్లో దీనికి ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంటారన్నది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక విషయాలపై మీ విశ్లేషణ అందించినందుకు. ఇదండి నాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.